వెల్కమ్ టు తెలుగు పాపుల టీవీ. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాము. ప్రజా యుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభ ఇక్కడ జరుగుతుంది. ఈ సమావేశానికి తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ గారు ఉన్నారు. ఆయనతో కాసేపు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీకు ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి మరణం ఎలా అనిపించింది? అసలు ఆయనతో చివరి నిమిషాల్లో మీరు గడిపారని తెలిసింది. ఆయన మీతో ఏం పంచుకున్నారు? గద్దర్ గారు నాకు మొదటి నుండి కూడా గద్దర్ గారి గురించి నాకు తెలుసు. కానీ గద్దర్కు నేను ఎవరినో తెలియదు. కానీ గద్దర్నికి నన్ను దగ్గర చేసింది పాశ్చిమవేదిరి గారు. పాశ్చిమవేదిరి గారు అంటే గద్దర్కు అంటే పాశ్చిమవేదిరి గారికి ఎనలేని అభిమానం, ప్రేమ. అయితే గద్దర్ గారు ఖమ్మము మరి పాదయాత్రలో పాల్గొన్నప్పుడు సడన్గా గుండె నొప్పి రావటం, వెంటనే అక్కడ మన హార్ట్ వైద్యులు గోపినాథ్ దగ్గరికి పోయినప్పుడు గోపినాథ్ గారు చూచి ఇక నువ్వు చాలా సీరియస్గా ఉంది, 48 గంటల కన్నా ఎక్కువ బతకవు, మరి ఇలా అవటము చాలా దురదృష్టకరం, వెంటనే హైదరాబాద్కు పోయి మరి ఏందో మిగతా హృదయ నియమ వైద్యుల మరి సలహాలు తీసుకోవాలని చెప్పినప్పుడు, మరి మీకు తెలుసు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొదటి హార్ట్ సర్జను ప్రసాదరావు గారు, దాసరి ప్రసాదరావు గారు దగ్గరికి వెళ్ళటం జరిగింది. దాసరి ప్రసాదరావు గారు వారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. వారు నిమ్స్ డైరెక్టర్ కూడా పనిచేసారు. తర్వాత డాక్టర్ సోమయాజుల దగ్గర పోయినారు. చాలా దగ్గర పోయినా కూడా చాలా క్రిటికల్గా ఉంది, మేమైతే ఆపరేషన్ చెయ్యము అని వాళ్ళు చెప్పిన తర్వాత మరి డాక్టర్ ప్రసాదరావు గారి హాస్పిటల్లో 20 తారీఖు చేరటం జరిగింది. చేరినప్పుడు వారికి కళ్ళలో నీళ్లు, కళ్ళు ఎర్రగా అయినప్పుడు కళ్ళకలక వ్యాధి ఉంది అనుకున్నారు. కానీ వెంటనే కళ్ళకలక టెస్టుకు పంపినప్పుడు అది కళ్ళకలక వ్యాధి కాదని తెలిసింది. తర్వాత మళ్ళా హాస్పిటల్ ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం అస్తమాతో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాతనే ఆపరేషన్ చేయాలనుకున్నారు. తర్వాత అతను ప్రసాదరావు గారు చెప్పారు, ఎందుకంటే 20% మరి మీరు ఆపరేషన్ చేస్తే బ్రతికే ఛాన్స్ ఉంది, 80% ఛాన్స్ లేదు. మరి కొడుకు కూడా హాస్పిటల్లో మరి ఆపరేషన్ వద్దని కొడుకు పట్టుబట్టిండు. కానీ గద్దర్ మాత్రం నాకు ఆపరేషన్ చేయండి, ఈ హాస్పిటల్కి వెళ్ళిపోను, నాకు ఎవరు కూడా ఆపరేషన్ చేయను అంటుండ్రు, నేనే మరి నేను మాత్రం నేను ఇక్కడనే ఉంటా, మరి ఏం చేసుకుంటా చేసుకో అన్నప్పుడు మరి అస్తమా కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత 31వ తారీఖు నాడు మేము గద్దర్ని చివరిగా కలవటం జరిగింది. గద్దర్ గారు వారు స్వయంగా స్వయదస్తురుతో ఒక లెటర్ రాసి నేను హాస్పిటల్లో ఉన్న నా విషయము సమాజానికి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక స్వయంగా ఒక లెటర్ రాసి నాకు మరి పాశ్చిమవేది గారికి ఇచ్చినప్పుడు దాన్ని నేనే అక్కడ ఉండి మరి టైప్ కొట్టి అన్ని మీడియాలకు కూడా పంపడం జరిగింది. మీ పాపులర్ టీవీకి పంపిన అన్ని టీవీలకు కూడా పంపడం జరిగింది. ఆయన చివరిగా ఒకటే మాట ఏం చెప్పిందంటే, నేను ఈసారి ఈ దుష్ట పాలకుని గద్దించడానికి నేను హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఓటర్లను చైతన్యం చేసి మరి కేసీఆర్ను గద్దించాలి, కేసీఆర్ ఎక్కడ నిలబడితే నేను అక్కడ నిలబడతా అనేది ఒక ధైర్యం మాత్రము ఉండే. మాకు కూడా అనుకున్నాం ఏం కాదు ఆపరేషను, ఎందుకంటే ఆయన ఒక 5 బుల్లెట్లను తట్టుకొని నిలబడి బ్రతికి 20 సంవత్సరాలు ఈ రకంగా ధైర్యంగా ఉన్న అతనికి ఈ ఆపరేషను వల్ల ఏం కాదని అనుకున్నాం. ఆపరేషన్ జరిగింది. జరిగిన తర్వాత సడన్గా 2 రోజులు మంచిగా ఉన్న తర్వాత హృదయం 8 గంటలకు మేము రోజు ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. ఏది అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్పేటలో పోయినప్పుడు సడన్గా డాక్టర్ గారు మార్నింగు కొంచెము విచారంగా కనపడ్డాడు. ఏంటి అంటే లంగ్స్ ఇన్ఫెక్షను వచ్చింది, దానివల్ల ఇబ్బంది పడుతుండో అని అన్నప్పుడు మేము అనుకున్నాం సరే లంగ్స్ ఇన్ఫెక్షను తక్కువ కావచ్చు, ఆపరేషన్ సక్సెస్ అయింది, నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆపరేషన్ థియేటర్నే ఇది కావాలి, 2 రోజులు మంచిగుండి కావ్యాలు కవితలు రాసుకుంటూ కూడా ఉన్నాడంటే తగ్గుతుంది అనుకున్నాం. కానీ సడన్గా మళ్ళా మాకు 1 గంటకు డాక్టర్ గారు ఫోన్ చేసినప్పుడు నేను గద్దర్ గారు హాస్పిటల్ పోయినప్పుడు ఇక చాలా క్రిటికల్గా ఉందన్నారు. ఇక తెలుసు మీకు ఆ తర్వాత ఏం జరిగిందో. కానీ గద్దర్ గారి చివరి కోరిక మాత్రము ఒకటేముండనంటే, ఇదే తెలంగాణ మరి ఉద్యమంలో ఈ యూనివర్సిటీ నుండే అతడు కేసీఆర్ పాడే కట్టి మోపించిన దాంట్లో ముందుండి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ చైతన్యం చేసి ఇవాళ గద్దర్కు ఉస్మాన్ యూనివర్సిటీలో
57 హాల్లో మీటింగ్ పెట్టే ఉంటే కూడా దాన్ని పైసలు తీసుకొని హాల్ కేటాయించి ఇది రాజకీయ నాయకుల మీటింగ్ అని హాల్ క్యాన్సిల్ చేసినప్పుడు ఇవాళ ఏ రోజైతే తెలంగాణ ఉద్యమంలో ఇదే ప్లేస్ నుండి ఉద్యమం స్టార్ట్ చేసి పోర్ తెలంగాణ కొరకు పోరాడినామో అక్కడనే ఇవాళ మళ్ళా కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అందరం చేయవలసిన ఆశయం ఏంటంటే మరి గద్దర్ చివరి కోరిక అయినా ఈ దుష్టపాలకుని గద్దదించటమే ఆయనకు నిజమైన నివాళి అనేది నా అభిప్రాయం.